ఆమెన్ చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. కాబట్టి ఆరాధన అలాగ సంఘం చేసినప్పుడు ఆశీర్వాదాలు నీ సొంతం. ఆయన కార్యాలను ప్రజల మధ్య వివరించాలి. ఆయన కార్యాలు గొప్పవి కనుక ఈ దినము సజీవుడుగా సజీవురాలుగా ఉన్నావంటే ఆయన చేసిన కార్యం అని అని తలపోసుకొని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయనకు మరి కాస్త సమీపస్తులు కావాలన్నది ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా. ఎంత సమీపంగా అంటే చాలాసార్లు మాట చెప్పాను, మా విశ్వాసం గుర్తుంది. దేవుడు ఎంత సమీపంగా ఉంటాడు? పడు పాపకి కంటికి ఎంత సమీపం ఉంటాదో దేవుడు మనకు అంత సమీపముగా ఉంటాడు. దుష్టుడు మనకి ఎంత దూరముగా ఉండాలి? అందనంత అందనంత అన్నది ఆకాశం అనుకుంటాం. ఆమె చెప్పండి, ఆకాశాన్ని అందుకుంటామా? చేతిని అందుకోలేదు. దుష్టుడు మనకు అంత దూరం అవును గాక. దూరం చేసేది ఈ ఆరాధనే, దూరం చేసేది నీ ప్రార్థనే, దూరం చేసేది నీ విశ్వాసమే, దూరం చేసేది దేవుని చేత నువ్వు పొందుకున్న ఆ గొప్ప శక్తిని బట్టి నువ్వు కమాండ్ చేస్తావు. దేవుడు గద్దించండి అపవాది. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలితో ఉన్నాడు యేసు ప్రభు వారు. హలో, ఆమె చెప్పండి, వాడు వస్తాడు అపవాది. దేవుని కుమారుడు మీ రాళ్ళని ఏం చేయమన్నాడు? ప్రజలుగా చేసుకొని తినమంటే దేవుడు గద్దిస్తాడు అక్కడ అపవాది. మనుష్యుడు రొట్టి వలన మాత్రం జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడు. కాబట్టి దేవుని వాక్యం మనం జీవింపచేస్తుంది. ఆమె చెప్పండి, నేనే జీవాహారం అన్నాడు. దేవుని స్తోత్రం కదా. జీవించేవారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకు సంఘము జీవించను గాక. అట్టి జీవితం ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుండి పొందుకోవటానికి ఆరాధన చేద్దామా? ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన. స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాది రాజుకి స్తుతి కీర్తన. Oh,